శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి ఉంది ఈ రోజున ప్రత్యేకంగా సింహరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం గురుగారు నమస్కారం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే గురు శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఆగస్టు పదిహేడవ తారీఖున శని త్రయోదశి ఉంది అయితే శని వివిధ రూపాల్లో అందరి జాతకాల్లో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది ప్రత్యేకించి సింహరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉందండి ఈసారి గమనించుకున్నట్లయితే వారికి సంబంధించి భాగస్వామ్య శనిదోషం అంటే మనకు శాస్త్రంలో మనకు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని గురించి చాలా వివరంగా చెప్పబడి ఉంది కానీ శాస్త్రాంతర్గతముగా ఈ యొక్క గురుపాలితమైనటువంటి సింహరాశి వారికి ప్రస్తుతం ఈ యొక్క భాగస్వామ్య శని దోష ప్రభావంతో ఎదుర్కొంటున్నారు అంటే గమనించుకున్నట్లయితే గురుపాలితము శనిపాలితం అని రాశులు ఉంటాయి అందులో గురుపాలితము ఈ యొక్క సింహరాశి కాబట్టి రాశి నుంచి సప్తమ స్థానం ఏం చెబుతుంది జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి కాబట్టి భాగస్వామ్య స్థానంలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సింహరాశి వారికి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది అయితే పాపగ్రహాలైనటువంటి శని రాహు కుజ రా కేతు ఈ శని ఈ యొక్క రవి రాహు శని కుజార్ కేతు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కంటే అవి వీక్షిస్తున్నటువంటి స్థానాలు లేదా ఆ రాశిలో ప్రభావితం చూపుతాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనంటే సింహరాశి వారికి నవమ స్థానం మీద దృష్టి చతుర్థ స్థానం మీద దృష్టి రాశి మీదనే దృష్టి అంటే సింహరాశిలో మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కాబట్టి వెరసి మఖ పుబ్బ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు సింహరాశి కాబట్టి ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా చతుర్థ స్థానం మీద వీక్షణ కాబట్టి చతుర్థం ఏం చెబుతుంది తల్లి స్థానము అలాగే వాహన స్థానము స్థిర చిరాస్తులు గృహస్థానము ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో వచ్చేటువంటి సంతోషము సంతృప్తి వీటిని సూచిస్తుంది ఆ ఆ యొక్క సమస్యలు ప్రభావితం అవుతాయి ఎందుకంటే వాహన కొనుగోలు వాహన అమ్మకాలు గృహాలు అమ్ముకోవడం కానీ తల్లిగారి ఆరోగ్యం బాగుండలేకపోవడం కానీ ఇంకా చెప్పాలి అని అంటే ఏ పని చేసినా మనం ఎంత మనం సంతోషంగా ఉంటాం కానీ మన పని వల్ల ఎదుటి వాళ్ళు సంతోషపడలేక మనల్ని విమర్శిస్తూ ఉంటుంటారు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇది జరుగుతుంది ఇక నవమ స్థానం మీద కాబట్టి తండ్రి స్థానం కూడా కాబట్టి మన స్థిర చరాస్తులు కానీ కోర్టు కేసులు న్యాయవాద సమస్యలు అలాగే ఇతరత్ర జటిలమైనటువంటి సమస్యలు కానీ ముఖ్యంగా సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటారు ముఖ్యంగా అదృష్టము తొమ్మిదో స్థానం ఏంటంటే అదృష్టము దైవస్థానం కూడా చెప్పబడుతుంది దైవమే అదృష్టము కాబట్టి దైవానుగ్రహం లేకుండా ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ ఉంటున్నది సింహరాశిలో ఇక రాశి మీదనే వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత అన్ని పనులన్నీ ఆలోచనలతోనే ఆగిపోతాయి ఇంప్లిమెంటేషన్ కార్యరూపము దాల్చదు కాబట్టి బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటి సింహరాశి వారికి కొద్దిగా ప్రస్తుతం మనం చెప్పాలంటే శని కారణం చేత మామూలు సమస్యల కంటే కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహాన్ని మానవ ప్రయత్నంతో మనం చక్కగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క శని ప్రభావం నుంచి ఈ సింహరాశి వారు బయటపడతారని చెప్పవచ్చు మరి వీరు ఆ ప్రభావాలు తగ్గాలంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి ఈ పదిహేడవ తారీఖు నెల శని త్రయోదశి ఉంది ఆ రోజున కాబట్టి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం అనగా శని వలన వచ్చేటువంటి సమస్యలు తగ్గాలి అనుకున్నప్పుడు పరిహారం ఖచ్చితంగా పాటించుకోవాల అందులో ఏ సమస్యకైనా కానీ పరిహారము మానవ పరిహారం ఒకటి ఉంటుంది దైవ పరిహారం కూడా ఇంకోటి ఉంటుంది కాబట్టి ఈ యొక్క త్రయోదశి తిథి పదిహేడో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజున సంధ్యా సమయంలో మంత్ర పరిహారంలో భాగంగా దైవ పరిహారంలో భాగంగా మా పీఠం ఆధ్వర్యంలో వృషభ బిందున కర్కాటక సింహాతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ద్వాదశ తిథి ఉంది తర్వాత త్రయోదశి తిథి వస్తుంది కాబట్టి అలాగే శనివారం రోజున ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఎనిమిదిన్నరకాల కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయము నవగ్రహాలు అలాగే రావి చెట్టు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకోవడం లేదా కనీసం శివాలయాలు నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికైనా చేరుకోవాలి ముందుగా రావి చెట్టు చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయాలి తదనంతరం నవగ్రహ దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క శనైశ్వరుడికి అభిముఖంగా నిల్చొని ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన జరిపించి శనై ఆ యొక్క నవగ్రహాల చుట్టూ శివాయనమంటూ మళ్ళీ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి ఎనిమిది ముద్దలని డొప్పలలో నైవేద్యంగా పెట్టి ఆ యొక్క నైవేద్యం ఉన్నటువంటి డొప్పల్ని రావి చెట్టు మళ్ళీ తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇక మధ్యాహ్నం ఒంటి గంట రెండు మధ్య కాలంలో శనిశ్చని హోరం ఉంటుంది కాబట్టి దగ్గరలోని వృద్ధాలయాలు కానీ లేదా వికలాంగులకి కానీ లేదా వృద్ధులకి కానీ లేదా పారిశుద్ధ్య కార్మికులకి ముఖ్యంగా మీకు శక్తి ఉన్నటువంటి మేర బ్రెడ్ ప్యాకెట్లో లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లో కనీసం టీకైనా కానీ వారికి అందించి సహాయ సహకారాలు అందించండి ఇక సంధ్యా సమయంలో సాయంత్రం ఐదున్నర మరియు ఆరున్నర మధ్యకాలంలో శివాలయానికి చేరుకొని నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ లేదా శంఖు పుష్పాలతో కానీ కనీసము మారేడు దళాలతో కానీ మీ గోతనామాలతో ఆ యొక్క ఈశ్వరుడికి అర్చన జరిపించుకోండి దేవాలయంలో ఆ విధంగా చేసుకున్నట్లయితే శని ప్రభావం వలన ఎదుర్కొనే సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి అంటే మనము ఎండాకాలంలోనైనా కానీ లేదా వానకాలంలోకైనా వండ ఎండ ఎక్కువగా ఉంది వర్షం ఎక్కువగా ఉందని చెప్పి మనం పనులు ఆపుకోవట్లేం కదా గొడుగు సహాయంతో వెళ్ళి మన పనులు మనం పూర్తి చేసుకుంటాం అలాగే ఈ గొడుగు లాంటిదే దైవానుగ్రహం శనైశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి మనకు గత జన్మలలో వచ్చినటువంటి కర్మదోషాల ప్రభావం వల్లనే ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి శనైశ్వరుని నిందించకూడదు సమస్యలు వస్తున్నా అని భయపడకూడదు కానీ శనైశ్వరుని యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే ఆ యొక్క ప్రభావం వల్ల కష్టాలు ఎలాగో తప్పవు సమస్యలు ఎలాగో తప్పవు కానీ అవి మనల్ని మన శరీరాన్ని మన మనస్సుని బాధ పెట్టకుండా ఆ కష్టాలు వాటికంతట అవే తొలగిపోతాయి తద్వారా మనం దైవానుగ్రహాన్ని పొంది మనము బాధపడకుండా మన సమస్యల్ని కష్టాలని మనం దూరం చేసుకొని మన పనులలో మనం విజయాన్ని పొందుతామని ఈ యొక్క పరిహారాలు పాటించడం ద్వారా చెప్పవచ్చు వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్ పరబ్రహ్మార్పణమస్తు